సూర్యాపేట జిల్లా కోదాడలో శ్రీరామ సైన్యం కత్తి మహేష్ ను కఠినంగా శిక్షించాలంటూ ధర్నా చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి శ్రీరామ సైన్యం అధ్యక్షులు మాట్లాడుతూ, కత్తి మహేష్ అనే బుద్ధిహీనుణ్ణి చట్టం ఉరితీయాలంటూ హిందూ దైవం అగు సీతారామను దూషించిన తీరుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందువుల జోలికి వచ్చినట్లయితే హిందువులు తగిన శాస్త్రి చెప్పి తీరుతామన్నారు. ఈ ధర్నాలో సురేష్, సతీష్, సైదులు, అశోక్, గణేష్, శివ, మధు, శ్రీరామ సైన్యం సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం గజ గజ వణికి ఈరోజు పరిపూర్ణానంద గారి గృహ నిర్బంధం చేశారు. ఎందుకు అంత భయం? కత్తి మహేష్ గారు మీడియా సమక్షంలో ప్రజలందరూ వింటుండగా శ్రీరాముణ్ణి, ఈ దేశ మా దైవాన్ని, సీతామాతను తప్పుగా మాట్లాడినప్పుడు ఈ పోలీసులు ఎక్కడ పోయారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? భయపడుతున్నారా? హిందూ దేశం ఇది. హిందూ జోలికి వస్తే ఏం చేస్తామో చేసే చూపిస్తాం. పరిపూర్ణానంద గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీరామ సైన్యం నుంచి కోదాడ ఆధ్వర్యంలో ఇక్కడ మేము పూనుకుంటున్నాం. ఇక్కడ నుంచి దీక్షగా మేము బయలుదేరుతాం. మన శ్రీరాముడిని తిడుతున్నా ఏ చేతకాని ప్రభుత్వం అరెస్ట్ చేయలేక హైదరాబాద్ నుంచి పంపించడానికి చేతనైతుంది. కానీ అదే పరిపూర్ణానంద గారు మన దేశం గురించి పోరాడి, మన ధర్మం గురించి పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ స్వామి గారిని హౌస్ అరెస్ట్ నుంచి బయటికి తేవాలని కోదాడ శ్రీరామ సైన్యం నుంచి ఈ ధర్నా చేయడం స్టార్ట్ చేశాము. మేము 100% మొత్తం